నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రారంభం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. సీనాయి పర్వతం ఉన్న దగ్గర అటు దేవుడు మాట్లాడే కొండ. వారు రిఫిదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి, అంటే విడిది చేశారు, డేరాలు వేసుకున్నారు. డేరాలు వేసుకొని ఉంటారన్నమాట కుటుంబాలతో. లక్షల మంది కదా, లక్షల మంది కనుక వాళ్ళు ఉంటారు డేరాలు వేసుకోవటం. 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా, అంటే సీనాయి కొండ మీదకి మోషే గారు వెళుతున్నారు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గెద్ద రెక్కలకి మీద మోసి నా యొద్దకు మిమ్మను ఇట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుడు ఇశ్రాయేలీలతో ఏమి చెప్పమంటున్నాడు, ఎందుకంటే అంతవరకు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, లా చట్టం ఎలా నడుచుకోవాలి. మీకు లక్షవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, శనివారం సాయంకాలం తరగతులు కానివ్వండి, ఆదివారం ఉదయం కానివ్వండి, ఆదివారం ఈరోజు సాయంకాల తరగతులు కానివ్వండి, దేవుని యందు ఎలా నడుచుకోవాలి అనేది మాత్రమే చెప్పబడుతుంది. ఎవరు చెప్పినా అదే చెప్తారండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలి మనం, ఇది చాలా అవసరం. ఈరోజు లోకాన్ని చూడండి, లోకం బాగలేదు, మునిగిపోతున్నాయండి దేశాలన్నీ. వర్షాలు భయంకరమైన వర్షాలు, 40, 50, 100 సంవత్సరాల చరిత్రలో ఏ దేశంలోనైనా ఒక దేశానికైతే 100 సంవత్సరాలలో లేని వర్షం పడింది. ఒక దేశానికైతే 50 ఏళ్లలోనే భయంకరమైన ఎండలు కాశాయి. మరి ఈ వరంలో థాయిలాండ్ మునిగిపోయింది, గత కాలంలో పాకిస్తాన్ మునిగిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ మునిగిపోయింది, నార్త్ ఇండియా మునిగిపోయింది, సౌత్ ఇండియా మునిగిపోయింది, చైనా మునిగిపోయింది, యూరప్లో ఎన్నో దేశాలు మునిగిపోయాయి, ఎన్నో దేశాలు మునిగిపోయాయి. భయంకరమైన వర్షాలు, భయంకరమైన ఎండలు. ఆఫ్రికాలో అయితే ఎండలు ఎక్కువై ఎడారిలో ఉన్న జంతువులు చచ్చిపోయాయి. కలేబరాలు అండి వాటి కలేబరాలు, వాటి ఎముకలు కనబడుతున్నాయి ఎండిపోయి, అలా పడి చచ్చిపోయి ఎన్నో వందలు. కొన్ని సముద్ర తీరాల్లో అయితే 100 తిమింగలాలు సముద్ర పుట్టుకొచ్చి చచ్చిపోయాయి. ప్రకృతి వైపరీత్యాలు అంటారు వీటిని. అంటే ప్రపంచం ఏ దేశాన్ని మీరు చూసినా ఆకలి చావులు,
ఆర్థిక మాంద్యం, త్రాగడానికి నీళ్లు లేని స్థితి, నీళ్లు ఎక్కువైపోయినా బురదలు కదండి, వరదల వలన బురదలు అయిపోతాయి, ఆ నీళ్లు ఎవరు తాగరు, వాళ్ళకే నీళ్లు కావాలి, త్రాగడానికి నీళ్లు లేవు. దేవుని చట్టం లేక ఆ స్థితి ప్రపంచ దేశాలకు ఎందుకు కలుగుతుంది అంటే దేవుని చట్టం మనుషులకు లేదు. దేవునిని గౌరవించరు, దేవుని మాటలు వినరు. బైబిల్ ఉన్నాయి, ప్రపంచంలో బైబిలు లేని దేశాలు లేవు. ప్రపంచంలో బైబిలు లేని దేశాలు లేవు, కానీ చదవరు. అంత ఎందుకండి మీరు ఇన్ని మాటలు వింటారు? మీరు చదువుతారా చెప్పండి, ఇంటి దగ్గర మీరు చదువుతారా? ఇంటి దగ్గర బైబిల్ బైబిలే, అది ఎక్కడో ఉండాలి, టేబుల్ మీద ఉండాలి, అరలో ఉండాలి. అలానే వింటారు, వినడానికే వచ్చామంటారు. విన్నది ఎంతవరకు మీకు వంట పట్టింది? అనుసరించడానికి ఇష్టపడుతున్నారు? ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు ఈజిప్టు దేశంలో చూసిన కళ్ళారా చూసిన తర్వాత కూడా వారు నడవవలసిన హితోపదేశం, మార్గదర్శకాలు, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం దేవుడు ఈ సీనాయి కొండ మీదే వాళ్ళకి ఇవ్వబోతున్నాడు మోషే ద్వారా. నిజంగా ప్రతి విషయంలోనూ దేవునికి తలపోటుగా విసిగించినటువంటి ఇస్రాయేలీయుల్ని నిజంగా ఆయన మాటలు ఎంత చేరదీసి మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి చూడండి. ఆయన ఇక్కడ కోపగించుకునేటట్టు ఆయన మాటల్లో ఎంత చల్లని మాటలు మాట్లాడుతున్నాడండి. మోషే దేవుని ఎదుట ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో అంటే ఇస్రాయేలీలు ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా అంటున్నాడు. వాళ్ళకి చెప్పాలి నువ్వు ఈ సంగతులన్నీ మోషే. నిన్నెందుకు ఈ కొండ మీదకు పిలిపించాను అంటే నేను చెప్పే మాటలన్నీ కూడా ఇస్రాయేలీలకు నువ్వు చెప్పాలి. నేనైతే ఏమంటాను తెలుసండి, ఒకవేళ నన్నే పిలిచి కొండ మీదకి మాటలంటే దేవుడితో ఏం చెప్పమంటావు తండ్రి, నువ్వు చెప్పమంటావు నేను చెబుతాను, వాళ్ళు నన్ను చంపడానో చూస్తారు. వాళ్ళు ఎప్పుడు లోపడ్డారు తండ్రి వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు లోపడ్డారు మనకి, మీకు ఎప్పుడు లోపడ్డారు మీ మాటలు గౌరవించి? ఎందుకు తండ్రి ఇదంతా? మీకు బాధ నాకు శ్రమ. వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఎవరు చెప్పినా వాళ్ళు వినరు అని నేనైతే దేవునికి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళనండి ఇశ్రాయేలీల మీద. కానీ మోషే భూమిలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషులందరికంటే సాత్వికుడు, గొర్రెపిల్ల లాంటి వాడు. పుట్టుకొస్తున్న కానీ పుట్టుకొచ్చిన వాళ్ళ కానీ కోటాను కోట్ల మంది మనుషులలో మోషే అంతటి మిక్కిలి సాత్వికుడు భూమి మీద మరొకడు లేడంటాడు దేవుడే. వీళ్ళు బాధ పెట్టినా పడతాడు, దేవుడు కోపగించినా పడతాడు. మంచి నాయకుడు, మోషే దేవుని ఎందుకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా. ముచ్చటించడం అంటే ఎప్పుడు ముచ్చటించుకుంటామండి? స్నేహపూరితమైన బంధం, మనుషులు మాట్లాడుకున్నప్పుడు అనుబంధం, ఆత్మీయ బంధం. ఇలాంటి బంధాలు ఉన్నప్పుడు ముచ్చటించుకుంటాం, ముచ్చటించటం వేరు.
ముద్దు మాటండిది ముచ్చటించుకోవటం అంటే ముద్దు మాట ముద్దులతో కూడిన మాట. ఏమండి మేమంతా మా కుటుంబం అంతా అప్పుడప్పుడు కూర్చొని మేము ముచ్చటించుకుంటామండి అంటారు. ఆత్మబంధం అంటారు దాన్ని. ముచ్చటించవలసిన అర్హత ఇశ్రాయేలీయులకు ఉందా అంటే నిజంగా లేదండి. నేను చెప్తున్నానుగా, దేవునితో మోషేతో ముచ్చటించవలసినంత క్యారెక్టర్ వాళ్ళ దగ్గర లేదండి. తేడా అంత తేడాగళ్ళు, అంత తేడా. కానీ దేవుడు మాత్రం తన పిల్లల్ని అనుక్షణం అనునిత్యము క్షమిస్తూనే ఉన్నాడండి. ఆయన క్షమిస్తున్నాడు. ఓన్లీ ఏదో చేశాడు లేరా, పెద్దగా పట్టించుకోకు. అప్పుడప్పుడు తండ్రి తన పిల్లల్లో ఎవరైనా తోడబుట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు కన్న తండ్రి ఏమంటాడో తెలుసా, సరేలేరా నీ కట్టి చిన్నోడు కదా ఏదో అన్నాడు, పట్టించుకోకు. నిజంగా దేవుడు పరమ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడండి మనం మన ఎడల. ఈరోజు మనమన్నా కూడా అంతేనండి ఆయనకి. మనతో కూడా ముచ్చటించడానికి ఇష్టపడతాడు. ఇదిగో ఇప్పుడు ముచ్చటిస్తున్నాడుగా, చెప్పమంటున్నాడుగా మీకు కూడా. ఇశ్రాయేలీయులతో ఆయన గడిపిన కాలం 40 ఏళ్ల అరణ్య ప్రయాణములో, ఈజిప్టు నుంచి కనాను వరకు 40 ఏళ్ల ఆ కాలంలో ఆయన అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడండి. అప్పుడప్పుడు పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోతే తల్లిదండ్రులు మాట్లాడడానికి, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇష్టపడరండి. మీ అనుభవం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ పిల్లలు నేరాలు చేసి చెడ్డవాళ్ళుగా మారితే తల్లిదండ్రులు వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎవరితోనైనా ఇష్టపడరు. ఏమంటారు తెలుసా, సరేలేండి వాడి గురించి ఎట్టి వదిలేయండి అంటారు. అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని కన్నవారు ఉన్న లోకం అండి ఇది. మనుషులు కన్నవారే తమ వారి గురించి ఆలోచించడానికి కానీ మాట్లాడడానికి ఇష్టపడనప్పుడు పరలోకపు తండ్రి ఇష్టపడుతున్నాడు అంటే ఎంత గొప్ప తండ్రి అండి. భూమి మీద ఉన్న తండ్రులందరికంటే మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు చాలా గొప్పవాడండి. నిజంగా తండ్రి గురించి ఆలోచించటానికి ఈ జీవితకాలం సరిపోదు. అంత మంచి దేవుడు మన దేవుడు, మన తండ్రి. మన కన్న తండ్రి అంతటి గొప్పవాడు కాకపోవచ్చు, మన ఆత్మలకు తండ్రి అందరికంటే గొప్పవాడు. ముచ్చటించాడట. నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, ఏమి చెబుతావంటే మోషే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి, మీరు చూశారు మీ కళ్ళారా. గద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసుకుంటూ తీసుకెళ్తుంది పెంచే కాలంలో, గుడ్లు పిల్లలైన తరువాత. అలా నా రెక్కల మీద మిమ్మల్ని మోసాను. మనల్ని ఎప్పుడు మోస్తున్నాడండి అని మీరు అనుకుంటారేమో, దేవుడు మనల్ని మోస్తున్నాడా? మోస్తున్నాడండి. ఈ చల్లని గాలి, ఈ చక్కని వేడి, ఈ చక్కని సూర్య తేజస్సు, మా ప్రాణాలకు అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్, మనకు మంచి భోజనం, మంచి పళ్ళు, మంచి పలహారాలు, మంచి ఆరోగ్యం, మంచి ఆనందం, మంచి శాంతి మనకిస్తున్నాడు కదండి. దేవుడే కదా, దేవుడే కదండి.
గాలి అందక ఎంతమందికో వెంటిలేటర్స్ పెడతారు ముక్కుకి అది తగిలించి. మనలాగా గాలి వాళ్ళకి అందదు, వాళ్ళ ఊపిరితిత్తులు ప్రాబ్లం అయిపోవటం వల్ల. మీకు ఎవరికైనా అలా ఉందా? అందరూ చక్కగా ఉన్నారు, చక్కగా గాలి పీల్చుకుంటున్నారు, చక్కగా కూర్చున్నారు, చక్కగా వింటున్నారు. గద్ద తన పిల్లల్ని రెక్కల మీద ఎలా మోసుకుంటుందో, మోసుకు వెళుతుందో, అలా మనల్ని దేవుడు మోస్తున్నాడు ఈరోజు. మీకేమైనా భయంకరమైన వర్షాలా చెప్పండి, మీకేమైనా భయంకరమైన ఎండలా, మీకందరికీ ఎవరికైనా ఆహారం లోటా, మీకెవరికైనా అనారోగ్యమా, చల్లగా కాపాడుతున్నాడు మిమ్మల్ని. గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగైతే మోసుకు వెళుతుందో, మన కన్న తండ్రి ప్రతి క్షణం మనల్ని మోసుకుంటూనే ఉన్నాడు. పండుకుంటావు, తెల్లవారు లేచిపోతాననే పండుకుంటావు, ఒకవేళ లేవకపోతే. గ్యారంటీ ఏమైనా ఉందా? ఆ రాత్రి నీ గుండె ఆగిపోతే, ఆ రాత్రి నీ ఊపిరితిత్తుల్లో శ్వాస ఆడకపోతే, ఇవన్నీ నీకు తెలీదు. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు కోట్ల దూరమైన నరాలు తల వెంట్రుకల సైజులో శరీరమంతా ఆవహించున్నాయవి, శరీరమంతా. భూమిని చుట్టొచ్చట భూలోకాన్ని మనకున్న రక్తనాళాలు, వాటిలో నిరంతరము రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. టక్ 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 టక్. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చేయి పట్టుకుంటాడు. నీ నరం ఏంటి శబ్దం వినబడాలి? ఏంటో శబ్దం, రక్తం ప్రవహించే శబ్దం. మీరేమైనా ప్రవహింపజేస్తున్నారా? మీరేమైనా గాలి కొడుతున్నారా? మీరేమైనా ఊపిస్తున్నారా రక్తం కదలడానికి? మీరు అవన్నీ పట్టించుకోవట్లేదు. మీ శరీరంలో అంతర్గత బహిర్గత అవయవాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. కళ్ళు, ముక్కు, గొంతు, నాలుక, కడుపు, కాళ్ళు, చేతులు, లోపల ఆవహించిన రక్తనాళాలు, నెర్వ్స్ నరాలు, మాంసము, ఎముకలు, ఇవన్నీ కూడా నిత్యము అనుక్షణం పనిచేస్తూనే ఉన్నాయి. ఎవరు పనిచేయిస్తున్నారు అనుకున్నారు? ఎవరు పనిచేయిస్తున్నారు ఇవన్నీ? మీ కన్న తండ్రి, నా దేవుడు, మీ తండ్రి. ఇవన్నీ మనకి లెక్కలో తీసుకోం మనం. ఏముందండి, వెళ్తామండి, తింటామండి, నిద్రపోతామండి, తెల్లవారు లేచి మా పనులు మేము చూసుకుంటామండి. నీ పని నువ్వు చూసుకోవటానికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఎప్పుడైనా పని చేయడం ఎప్పుడు మానేస్తావు నువ్వు? ఏమండి, ఒంట్లో కొంచెం నలసగా ఉందండి, నేను ఈవేళ రాలేను. అంటే శరీరంలో ఏదో ఆ ఇబ్బంది కలిగింది, అదేనా? శరీరంలో ఏదో ఇబ్బంది కలిగింది. ఈరోజు ఇబ్బంది లేకుండా నీ జీవితం సాగుతుందే ఎంతకాలం? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ? సంవత్సరాల తరబడి శరీరంలో ఉన్న సిస్టమ్,
మిషన్స్ అన్నీ పనిచేస్తున్నాయే, అవన్నీ ఎవరు పనిచేయిస్తున్నారు అనుకుంటున్నారు? గద్ద తన పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకున్నట్టు దేవుడే మీ వెనక ఉండి ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నాడు. దీనికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరికైనా వందనాలండి, థ్యాంక్స్ అండి అని చెబుతారే? బ్రతుకు కాలం అంతా నిన్ను కాపాడుతున్న నీ కన్న తండ్రికి నువ్వు ఏమి చెబుతున్నావు? పనికి వెళ్ళిపోతాను అంటున్నావు, ఎలా పనిచేయగలవు నువ్వు? నీ కాళ్ళు చేతులు మెదడు పనిచేయకపోతే నువ్వు పనిచేయగలవా? ఒక రూపాయి రాగలదా? భోజనం తినగలవా? నిద్రపోగలవా? నీ సిస్టమ్ వెనకాల దేవుడున్నాడు. నాలుగవచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నిట్టునట్లు చేర్చుకుంటునో, మిమ్మునిట్లు చేర్చుకుంటునో మీరు చూచితరి. ద్వితీయోపదేశ కాండ 32:11-12 వచనాలు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు తన పిల్లలపైన అల్లాడుతుందట. అది రెక్కలు చాపుకొని తన పిల్లల మీద పక్షిరాజు అల్లాడుతుంటుందట, అల్లాడుతుందట. మనం పుట్టకముందు, భూమి మీదకి మనం రాకముందు, మనిషి అనేవాడు లేకముందు, సూర్య చంద్ర నక్షత్రాలు కలగకముందు ఒక ఆయన అల్లాడేవాడు ఈ ప్రకృతి మీద. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో 2వ వచనంలో భూమి నిరాకారము సూర్యముగాను ఉంది, చీకటి అగాధ జలములు జలములపైన కమ్మి ఉండెను, కమ్మి ఉన్నాయి. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, కాపాడుతున్నాడు ప్రకృతిని. మనం వస్తామని, మన కొరకు రంగం సిద్ధం చేయాలని, మన కొరకు ఈ భూలోకాన్ని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను కలిగించటానికి. మట్టిలో నుంచి ఆకుకూరలు వస్తాయి, మట్టిలో నుంచి జంతువులు పుడతాయి, మాంసం కూరలు వస్తాయి. మరి అవన్నింటినీ కొయ్యాలి కదా, ఉల్లిపాయల్ని మిరపకాయల్ని అన్నీ తరగాలి, అన్నీ కూర్చాలి. అన్నీ కూర్చిన తర్వాత అప్పుడు కూర వండుతుంది. ప్రకృతిని విభజించక ముందు దేవుని ఆత్మే అల్లాడుతుందట మన కోసం, మనం పుట్టకముందు. అలాగా పక్షిరాజు తన గుడారమును రేపి తన రెక్కలు చాపి అల్లాడుతుంది పిల్లల మీద. ఏవైనా వచ్చి తన పిల్లల్ని చంపేస్తాయో తినేస్తాయో ఎత్తుకుపోతాయో అని. పన్నెండవ వచనం అదేనండి, ద్వితీయోపదేశ కాండ 32:12 యెహోవా మాత్రము వాణిని నడిపిస్తాడు. దేవుడే నడిపించాలి నిన్ను, దేవుడే బ్రతికించాలి నిన్ను. నువ్వు బ్రతికి ఉండి ఊపిరి పీల్చాలంటే దేవుడు అనుకుంటూనే తప్ప నువ్వు బ్రతికుండలేవు. నాకేంటండి ఇంకా 10 ఏళ్ళు గ్యారంటీ, నాకేంటండి ఇంకా 100 ఏళ్ళు గ్యారంటీ, నువ్వు చెప్పుకోవటం కాదు, నువ్వు చెప్పుకోవటానికి కాదు. అది దేవుడు నిన్ను ఉంచాలి, ఆయన నిన్ను నడిపించాలి.
యెషయా గ్రంథం 69వ అధ్యాయం 63వ అధ్యాయం యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం వారి యావత్ బాధలు ఆయన బాధ నుండెను వారి యావత్తు బాధలు ఆయన బాధ నుండెను మన బాధలన్నిటికీ ఆయన బాధపడుతున్నాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షిస్తుంది ఆయన సన్నిధి దూత వాళ్ళని కాపాడుతుంది ప్రేమ చేతను ఆయన సన్నిధి దూత మీ అందరికి కూడా దూతలు కాపలాగా ఉంటారట రక్షణయను స్వాస్థ్యమును పొందే వాళ్ళకి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలందరూ ఆయన సన్నిధి దూత వారిని రక్షిస్తుంది ప్రేమచేత తాలిమిచేత వారిని విమోచిస్తుంది పూర్వదినములన్నిటిలోనూ ఆయన వారిని ఎత్తుకుని మోసుకొనుచు వచ్చెను మనల్ని ఎత్తుకుంటున్నాడు మోస్తున్నాడు మన గురించి బాధపడుతున్నాడు దేవుడండి దేవుడు నాకేం చేయి దేవుడు నీకు కనబడనంత మాత్రమే దేవుడు నిన్ను ఏమీ చేయటం లేదు నీ పట్ల అనుకుంటది నీ పొరపాటు నీ తెలివి తక్కువతనం మన వెనక మన తండ్రి కొండంత దేవుడు మన వెనక అతలు ఉన్నాడు ఈరోజు మనం ఇలా బ్రతుకున్నామంటే కారణం ఆయన చలువ ఆయన దయ ఆయన కనికరం గద్ద తన పిల్లల్ని కాపాడుకుంటున్నట్టుగా మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రకటన 12:14 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను ఆమె కాపాడబడాలి యేసును చంపేయాలని లోకం అనుకున్న ఆ రోజుల్లో యేసు కాపాడబడాలి అంటే మరియ కాపాడబడాలి కష్టం వచ్చినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆయన సన్నిధి దూత నీ తోడు ఉంటుంది నీకు అండగా ఉంటుంది నీ కొండగా ఉంటుంది ఒక్కోసారి నీ ప్రమాదాలు నువ్వు నీకు తెలియవు నీ మీద నుంచి దొర్లుకుంటూ పోతాయి తప్పిస్తాడు దేవుడు అది నీకు తెలియదు నువ్వు ఊహించలేవు నాకు ఒక పెద్ద ప్రమాదం సంభవించింది దాని నుంచి దేవుడు నన్ను రప్పించాడు అని ఆ విషయం కూడా నీకు తెలియకుండా పోయే టైంలో నిన్ను కాపాడుకుంటాడు ఆయన నువ్వేదో క్షేమంగా ఇంటికి వచ్చేసినట్టు ఫీల్ అవ్వడం అవసరం లేదు ఎవరు మనం ఇంట ఉన్నా బయట ఉన్నా మన కన్న తండ్రి మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన సన్నిధి దూత మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఇశ్రాయేలీని నేను కాపాడుకున్నాను ఐగుప్తు దేశం నుండి వాళ్ళని రప్పించాను అరణ్యానికి ఈ సీనాయి అరణ్యానికి రప్పించాను ఈ కొండ దగ్గరికి రప్పించాను ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళతో ముచ్చటించి సంగతులు ఏమని గద్ద రెక్కల మీద మోపి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు సూచితురి 4వ వచనం అండి 19వ అధ్యాయం ఐదవ వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను చెప్పబోయే మాటలన్నీ శ్రద్ధగా మీరు వినాలి ఇశ్రాయేలీలతో చెప్పమని మోషేతో దేవుడు చెబుతున్న మాటలు సందర్భం అది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధన అనుసరించి నడిచిన పక్షమందు నా నిబంధన అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నా స్వకీయ సంపాద్యమగుదురు నా సంపద మీరే నా స్వాస్థ్యం మీరే అంటున్నాడు దేవుడు ఎప్పుడట ఆయన నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు ఆయన నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు ఆయన మాటలు విని దాని ప్రకారంగా మీరు జరిగించడానికి మీరు మనసు మార్చుకొని ఆయన మాటల ప్రకారంగా జీవించగలిగితే మీరే అతని స్వాస్థ్యము ఆయన సంపద మనమేనట మీరు నా స్వాస్థ్యమై ఉంటారు సమస్త జనులలో సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు నా సొంత ఆస్తి ఏమంటది తల్లి అనేక మంది తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుంటూ వాళ్ళ ముందు గారాభంగా మాట్లాడుతున్నప్పుడు నా బంగారం అంటారు నా వెండి పిల్లలు ఎత్తుకొని అలాగే కదండి మాట్లాడతారు తల్లులు నా బంగారం నా వెండి దేవుడు కూడా ఏమంటున్నాడు అండి మనల్ని దేవుడు ఏమంటున్నాడు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు నా ఆస్తి మీరే నా సంపద మీరే నా స్వాస్థ్యం మీరే ఎప్పుడు నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు నడుస్తున్నారా ఈరోజు చెప్పబడుతున్న మాటల ప్రకారంగా మీరు జీవించడానికి దేవుని మాటలు వినడానికి ఆ రకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారా సీనాయికొండ మీదకి ఇంకా దేవుని ఆజ్ఞలు తేవడానికి వెళ్ళాడు పైకి వెళ్తుంటప్పుడు దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులతో మాట్లాడమన్న మాటలు మాట్లాడుతున్నాడండి దేవుడు ఎంత పర్యవేక్షణ అండి ఆయనకి ఎంత కాపుదలండి మన మీద ఆయనకి ఆ రోజు వాళ్లతోనే మాట్లాడుతున్నాడని మీరు అనుకోకండి ఈరోజు ప్రపంచంలో తన మాటలు విన్నవారందరితో మాట్లాడుతున్న మాటలవి మన తండ్రి ఎంతమంది ఆయన మాటలకు ఆయన ముద్దు ముద్దు మాటలకు ఆయన ముద్దు ముద్దు గారానికి ఎంతమంది ఆయనకు గారాల పట్టెలుగా మారుతున్నారు చెప్పండి గారాల పట్టి అంటారు నా కూతురండి నాకు గారాల పట్టి నీ తల్లిదండ్రులు నిన్ను అలా ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడన్న నిజాన్ని మీరు తెలుసుకోవాలి భూమి మీద ఉన్న నా పిల్లలైన వారందరూ కూడా ఈరోజు ఎంతోమంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా నెట్ ముందు కూర్చుంటారు డాడీ మాటలు వినాలని మరి నేను చెప్పాలి మన అందరి డాడీ మాటలు అందుకే మన అందరి డాడీ మాటలు చెప్తాను మన మీద ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడైనా మనం అంత గారాల పట్టలమా దేవుడికి అవునండి అవునండి మనం ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని దుష్టక్రియలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని తప్పుడు ఆలోచనలతో నిండుకున్న మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడండి దానికి నిదర్శనం ఆయనకైనా తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తును శిలువు మీద మన కోసం చంపేశాడండి మీరంటే ముద్దు కదా యేసు కంటే మీరంటే ముద్దు కాదా ఏ తండ్రి తన చిన్నపిల్లల కోసం పెద్ద పిల్లల్ని చంపేసుకుంటాడు చెప్పండి భూమి మీద అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఏమండి తమ్ముళ్ళలో ఎవరికైనా కిడ్నీ పోతే కిడ్నీ ఇవ్వని రోజులండి ఇవి ఒరే మీ తమ్మునికి కిడ్నీ లేదురా మరి నీకు రెండు కిడ్నీలు ఇచ్చాడు కదా దేవుడు ఒక కిడ్నీ మీ తమ్ముడికి ఇస్తా వాడు బ్రతుకుతాడు లేకపోతే వాడు చచ్చిపోతాడు అన్నప్పుడు
కిడ్నీ ఇవ్వని అన్నలున్న లోకం అండి, అక్కలున్న లోకం అండి, తల్లులున్న లోకం అండి, పిల్లలున్న లోకం అండి. ఇది అలాంటి ప్రేమ కలిగిన మన కన్న తండ్రి తన జ్యేష్ఠ కుమారుడు క్రీస్తుయేసుని మన కొరకు సిలువలో చంపేశాడండి. నిన్ను ఇక్కడ ఒక కిడ్నీ అడుగుతున్నాడు, నువ్వు చచ్చిపోతావని కాదు, నీకు కిడ్నీ ఉంటుంది నువ్వు బ్రతికుండటానికి. ఒక కిడ్నీ ఇస్తే చాలు మీ తమ్ముడికి, వాడు బ్రతికిపోతాడు. వాడు బ్రతకటానికి ఒక కిడ్నీ ఇవ్వని, నువ్వు నువ్వు బ్రతకటానికి చచ్చిపోయాడు ఆయన యేసు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు చంపేశాడండి దేవుడు సిలువలో ఆయన్ని. ఎంత ప్రేమ అండి ఆయనకి మన మీద, ఎంత గొప్ప ప్రేమ అండి మహానయునికి. మన కన్న తండ్రి ఇంత గొప్పవాడా? అవునండి, అంత గొప్పవాడు, అంత గొప్పవాడు. కనుకనే 5వ వచనంలో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇప్పుడే క్లాస్కి వచ్చే ముందు పిల్లలతో చెప్తున్నాను, పిల్లలతో చెప్పానండి ఈ మాట. అమ్మా, ఈరోజు ప్రపంచంలో ఎవరైనా నిజముగా దేవుని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు మనమేనమ్మా. ఏ దేశంలో అయినా ఇద్దరో ముగ్గురో నలుగురో ఉండొచ్చేమో, కానీ మన భారతదేశంలో మాత్రం నా పిల్లలైన వారందరూ దేవుని పిల్లలేనమ్మా అన్నాను. ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారు, మీరే మీరే నా పిల్లలైన మీరే మీరే కదండి ఎక్కువగా దేవుని కోసం వస్తున్నారు, దేవుని కొరకు వింటున్నారు, దేవుని కొరకు ఇస్తున్నారు. పసివాడు పుట్టినప్పటి నుంచి వాడికి మూత్రం బయటకు రావడానికి అవకాశం లేదు, వాడు జననంలోనే జరిగింది పొరపాటు. అలాంటి అప్పటికే వాడికి 2 ఆపరేషన్లు పసివాడికి. డబ్బులు కావాలి అని అడిగాడు. నా పిల్లలందరూ 60,000 కావాలండి ఇంకా అని అంటే 80,000కు పైగా పంపించేస్తే, ఈరోజు ఈ ఒక ప్రకటన చేయించాను జీవన బాబు చేత, ఇక పంపించనవసరం లేదు. అందరి విషయంలో అలాగే చెప్తానండి, వాడు అనుకున్నంతకంటే ఎక్కువ నా పిల్లలు పంపుతున్నారు. మరి మీరు గొప్పవాళ్ళు కదా ప్రపంచంలో. నా పిల్లలు ప్రపంచంలో ఉన్నవారందరికంటే గొప్పవాళ్ళు కారా? ఓ అతను మురిసిపోయి మెసేజ్ పెట్టాడు, ఎంత మంచి తండ్రి మీరు, ఎంత మంచి పిల్లలు నా సోదరుడు సోదరీమణులు అని. కష్టం అనగానే ఆదుకున్నవాళ్ళు మీరు, ఒకరి కాదు ఇద్దరు కాదు, మనం ఎంతమందిని ఆదుకుంటున్నావో మీకు తెలుసు. అలాంటి వారు ఈ భూమి మీద ఈ దేశాలలో 200కు పైగా ఉన్న ఈ దేశాలలో ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అని మనం చూస్తే అది ఒక భారతదేశం మాత్రమే, నా పిల్లలు మాత్రమే. ఒకసారి చదువుకుందాం 5వ వచనం 19వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త దేశ జనములలో, సమస్త దేశ జనములలో, సమస్త దేశ జనాలలో అందరికంటే మీరే నాకు సంపాద్యం అన్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి నిజంగా, ఎంత గొప్ప అతిశయం అండి మనకిది, ఎంత గొప్ప అతిశయం మనకిది. మనమేనట ఆయన సంపాద్యం. రోగిన ఇంటిని చూడవచ్చితరా అన్న మాటకు మనమంతా బద్దులమై, మనకున్నా లేకపోయినా మన కష్టంలో ఎంతో కొంత కష్టం ఉన్నవారికి రోగగ్రస్తులకు పంపిస్తూ వాళ్ళని నెట్టు వాళ్ళని బాగు చేసుకుంటూ వస్తున్నామే మనం. మన ప్రేమ గొప్పది, ఎందుకంటే మనం ఆయన సంపాద్యం. Okay, God bless you.